ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో పాటున్నారు పాడుతా తీయగా విన్నర్, ప్రముఖ సింగర్, అలాగే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మరెవరో కాదు, ప్రవీణ్ కుమార్ కొప్పోలు గారు. సో ఈరోజు ఆయన మన గెస్ట్, వారితో మాట్లాడదాం. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. హౌ యు? Yes, I'm also fine, thank you. సో మొత్తానికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారా ఇప్పుడు? యా యా, దాదాపు 8 ఇయర్స్ అయిపోయింది. 8-9 ఇయర్స్ అయిపోయింది. 8 ఇయర్స్ అయిపోయిందా? సో పాడుతా తీయగా విన్నర్ ప్రవీణ్ గారు అని అంటే తెలియనోళ్ళు లేకపోలేదు. అలాగే మీరు అఫ్ కోర్స్ అబ్రాడ్స్కి వెళ్ళి ఇదంతా కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చున్నారు. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఎంటర్ అవుతున్నారు, ఎంటర్ అయ్యారు ఆల్రెడీ. ఎలా ఉంది లైఫ్ జర్నీ? చాలా బాగుంది. బాగుందా? సో దీంట్లో ఉన్న మెలకువలు ఏంటి, ఏంటి కొత్తదనం, ఏమనిపించింది, దీని గురించి మాతో షేర్ చేసుకోండి. అంటే మ్యూజిక్తో ఎప్పుడు కొత్తగానే ఉంటుంది నాకు. మ్యూజిక్ అంటేనే నా దృష్టిలో లవ్. ప్రేమ అనేది సంగీతం నుంచి వస్తుంది. ప్రేమతో కూడుకున్నటువంటి జర్నీ ఎలా ఉంటుంది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా విజయవంతంగా కూడా ఉంటుంది అన్నమాట. సో వరల్డ్ మ్యూజిక్ డే కాబట్టి ఈరోజు మ్యూజిక్ లవర్స్కి మీరేం చెప్తారు? సంగీతాన్ని ఎప్పుడు వినండి, సంగీతంతోనే ఉండండి, సంగీతంతోనే ప్రయాణం చేయండి. ఓకే. అలాగే మ్యూజిక్ హీల్స్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా. సో మీ లైఫ్లో అంటే మీకు బేసిక్గా ఈ మ్యూజిక్ సైడ్, ఈ రంగం వైపు వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు, ఉన్నారు. నాన్నగారు పాడతారు. ఫోర్ ఫాదర్స్ నుంచి మ్యూజిక్ అనేది మాతో కంటిన్యూ అవుతున్నది. కానీ నేను ఒక ఐ కేమ్ ఫ్రమ్ ఎ ఫార్మర్స్ ఫ్యామిలీ. ఓకే. వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాను. బట్ మా ఫాదర్ మంచిగా చదువుకున్నారు, చదువుకుని ఆయన డాక్టర్ వృత్తి చేస్తూ సరదా గడప గడప పాడేవాడు. బట్ నాకేంటంటే ఐ డిడ్ మై ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. ఒక గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టాను అనమాట, లెక్చరర్గా, జూనియర్ లెక్చరర్గా కొట్టి ఒక ఒక 4-5 మంత్స్ చేసి రిజైన్ చేసి కంప్లీట్గా మ్యూజిక్లోకి వచ్చాను. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా మ్యూజిక్తోనే ప్రయాణం నాకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి బాలు గారు అంటే బాగా విపరీతమైన అభిమానం అనమాట. అభిమానంతో ఇంకా ఆయన ఎప్పుడు పాడినా కానీ ఆయనలాగే పాడాలి, ఆయనలాగే స్టేజ్ మీద పాడాలి. అండ్ వన్ మోర్ థింగ్, మైఖేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం, ఆయనలాగే డాన్స్ చేస్తూ పాడాలి. సో రెండింటిని మిక్స్ చేస్తారు మీరు చాలా ప్రోగ్రామ్స్ లో చూస్తే, అటు బాలు గారి పాటలు ఇటు మైఖేల్ జాక్సన్ స్టెప్పులు రెండు మిక్స్ చేసి ఉంటుంది. అవును. ఓకే. సో అలాగా ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ఆ మ్యూజిక్ లోనే ఉండాలి అని ఒక తాపత్రమే నన్ను ఇలా నడిపించింది. ఓకే. ఆనందాన్ని నిజంగా ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఎస్. సో ఫస్ట్ పాడుతా తీగా విన్నర్గా, తర్వాత ఒక ప్రముఖ సింగర్ అయ్యారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సో సింగర్గా మీరు అంటే మీ జర్నీని కొనసాగిస్తూనే ఉన్నారు, కానీ మ్యూజిక్ డైరెక్టర్గా వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? దాని గురించి నాకు బాలసుబ్రహ్మణ్యం గారు ఇన్స్పిరేషన్. ఎందుకంటే బాలు గారు ఆయన చేసిన పాటలు మీరు గమనిస్తే అద్భుతమైన పాటలు ఉంటాయి. అసలు మయూరి కావచ్చు, తూర్పు వెళ్లే రైలు కావచ్చు, పడమటి సంధ్యారాగం కావచ్చు, అటువంటి పాటలన్నీ విన్నప్పుడు బా ఒక గొప్ప గాయకుడు ఇంత గొప్పగా మ్యూజిక్ చేస్తారా అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది నాకు. సో ఆయన ఇన్స్పిరేషన్ నాకు. సో ఎలాగైనా మంచి ఆల్బమ్స్ చేయాలి, సినిమాలు మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి అని ఒక థాట్తోనే ఇటు కూడా నేను మొదలెట్టాను అనమాట. సో ఆ జర్నీ కూడా చాలా బాగుంది, చాలా మంచి నేమ్ వస్తుంది. నేను చేస్తున్నటువంటి కన్నడ పాటలకి చాలా మంచి నేమ్ వస్తుంది అనమాట. నా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చాలా మంది బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అదిగాక ఆ ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని కూడా నేను మల్టీలింగ్వల్ గా రిలీజ్ చేస్తున్నాను అనమాట. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్నిట్లో రిలీజ్ చేస్తున్నాను. సో అన్ని రకాలుగా ఓపెన్ అయ్యింది నాకు బాగా. మ్యూజిక్ ఇండస్ట్రీ అని అన్ని అన్ని ఇండస్ట్రీలకు పరిచయం అవుతున్నాను అనమాట. సో మీరు అటు నెల్లూరు వాసి, బాలు గారు మన నెల్లూరు వాసి. సో పాడుతా తీగాలో మీరు జర్నీ కొనసాగుతున్నప్పుడు మీ రిలేషన్ ఎలా ఉండేది? అంటే మీకు మ్యూజిక్ కి సంబంధించి మెలకువలు కావచ్చు, ఇవన్నీ బాలు గారు చెప్తూ ఉండేవాళ్ళ? అయ్యో, డెఫినెట్గా. అసలు ఒకనొక టైంలో అయితే బాలు గారితో కలిసి నేను యుఎస్ ట్రావెల్ చేశాను. దాదాపు ఒక 17 states, 20 states తిరిగాం. ఆ టైంలో బాలు గారు పక్కనే ఉండేవాడిని నేను. ఎప్పుడు ఏదో ఒక మాట అడుగుతూ ఉండేవాడు అనమాట నన్ను, ఎలా ఎలా ఉంది నీ లైఫ్, మ్యూజిక్ మ్యూజికల్గా ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు పాడుతా తీగలో మంచి నేమ్ తెచ్చుకున్నావు కదా, తెచ్చుకున్న తర్వాత నీకు జనాల దగ్గర నుంచి నీ యొక్క నీకు వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రోగ్రామ్స్ ఎలా చేస్తున్నావు, ఎలా అబ్రాడ్లో నీకు ఎలా షోస్ వస్తున్నాయి, అన్ని బాగవుతున్నాయా, ఇలా చాలా బాగా మంచి మంచి మెళకువలు చెప్పేవాళ్ళు. పాడే ఒక పాట పాడేటప్పుడు ఎలా దాన్ని ఫీల్ అవుతూ పాడాలి, ఒక గమకం అనేటప్పుడు ఆ గమకాన్ని ఎంత టెక్నిక్గా పాడాలి. సో దీనికి సంబంధించినటువంటి అన్నీ బాగా అంత గొప్పగా చెప్పేవాళ్ళు అనమాట. దాంతోపాటు చాలా ప్రేమగా చూసేవాళ్ళు నన్ను. ఒకప్పుడు పాటలు వినడానికి అంటే వాటిలో ఉన్న అర్థం కూడా మనకు తెలిసేది వినేటప్పుడు.
ఇప్పుడు పాటలు అంటే మోస్ట్లీ అందరు అనుకుంటుండేది ఇది, ఇప్పుడున్న పాటలు ఏంటంటే జస్ట్ మ్యూజిక్ మాత్రమే వినపడుతుంది, దాంట్లో ఉన్న ఆ లిరిక్స్ అవన్నీ ఏం అర్థం కాకుండా ఉంది అని అనుకోలేదు చాలా మంది. సో మీరేమంటారు దీని మీద? అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు కాలం మారుతూ ఉంది, టెక్నాలజీ మారుతూ ఉంది. మనం ఒకప్పుడు వచ్చేసి అంబాసిడర్ కార్ లాంటివి యూజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు వచ్చేసి చాలా చిన్న కార్లు అంబాసిడర్ కార్స్ పోయి ఇప్పుడు వచ్చేసి చాలా చాలా మల్టీ మల్టీ కార్స్ వచ్చేసన్నాయి. టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. సో అలాగే ఒక ఒక వస్తువుని అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాం అనమాట, అలాగే పాటలు కూడా అప్గ్రేడ్ అవుతూ వచ్చాయి. సో జనరేషన్ బట్టి మారుతున్నాయి ప్రతి ఒక్క, ఇంతకుముందు అయితే 10 ఇయర్స్కి ఒక జనరేషన్ మారుతుంది అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు, ఒక 2 ఇయర్స్కి మారిపోతుంది అంతా. సో జనాలు అప్పటి పాటలను ఆదరిస్తున్నారు, ఇప్పుడు పాటలను ఆదరిస్తున్నారు. ఇప్పుడు సీజనల్ సాంగ్స్ అయిపోయాయి అనమాట. ఒక 3 మంత్స్గా వచ్చాయంటే ఆ పాట ఖచ్చితంగా చార్ట్ బస్టర్ అయి ఉండాలి, బ్లాక్ బస్టర్ పాట అయి ఉండాలి అనమాట. 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఆ పాటను పెద్ద పట్టించుకోరు, మళ్ళీ కొత్త పాట వచ్చేస్తుంది అనమాట. సో అన్నిటికీ అలవాటు పడాలని నేను కోరుకుంటాను. పాటలు ఆ టైం బట్టి పాటలు అప్పుడు అద్భుతంగా ఉన్నాయి, ఇప్పుడు ఈ టైంకి పాటలు అద్భుతంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మీరు అంటే మీ ఓన్ ఆల్బమ్స్కి వెళ్ళే ముందు మీకు బాగా నచ్చిన పాట మీ నోటి ద్వారా వినాలనుకుంటున్నాం. సో ఆ పాటతో స్టార్ట్ చేద్దాం, పాడండి. వేదం అణువణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే నిన్నో హంసానం దీరాగాలై. వేదం వేదం అణువణువున నాదం, సాగర సంగమమే ఒక యోగం, క్షార జలధులే క్షీరములే ఆమదనం, ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే, పదములు తామే పెదవులు కాగా, పదములు తామే పెదవులు కాగా, గుండియలే అందియలై మృగ ఆ ఎంతసేపు పాడుతున్నా వినాలనిపిస్తూనే ఉంటుంది. ఓకే, సో మీ ఫస్ట్ మ్యూజిక్ గురువు ఎవరు? ఎస్పీబి. ఓ మై గాడ్, పచ్చబట్ట ఇచ్చేసుకున్నారా చేతి మీద? ఓకే, సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నారు? సంగీతం బేసిక్స్ అయితే మా గురుగారు డివి సురేష్ రావు గారు నెల్లూరులో ఉంటారు. గ్రేట్ గ్రేట్ మ్యూజిషియన్, గ్రేట్ మ్యూజిక్ టీచర్, ఎంతో మంది గొప్ప గొప్ప మంచి సింగర్. ఆయన దగ్గర మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా గొప్ప గొప్ప స్థాయిల్లో ఉంటున్నారు. ఆయన కూడా గొప్ప అద్భుతమైనటువంటి పుంభా సరస్వతిలాగా చూస్తాను నేను. ఆయన నెల్లూరులో ఉంటారు డివి సురేష్ రావు గారు, ఆయన దగ్గర అయితే బేసిక్స్ అయితే నేర్చుకున్నాను. కానీ చిన్నప్పటి నుంచి కూడా నాకు బాలుగారు అంటే చాలా ఇష్టం. బాలుగారే నా గురువుగా నేను భావించేవాడిని, ఒక ఏకలవ్య శిష్యుడిలాగా ఆయన ఫోటో ముందు పెట్టుకుని అలా ప్రాక్టీస్ చేసేవాడిని. సో బాలుగారే నాకు అల్టిమేట్ నా ఆత్మగురు అన్నమాట. ఆత్మగురు. ఓకే, సో నిజంగా బాలుగారు తిరిగి వస్తే బాగుంది అనిపిస్తుంది. ఎప్పటి ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ అది కదా. మన భూప్రపంచం ఉన్నంత వరకు ఆయన పాటలు వినకుండా ఉండే రోజు ఉండదు. అవును. ఓకే, సో బేసిక్గా మ్యూజిక్ విషయానికి వస్తే మనకంటూ ఒక ప్రత్యేకమైన పాట అనేది, ఇష్టమైన పాట అనేది ఒకటి ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు కొన్ని పాటలు వింటుంటాం, సంతోషంగా ఉన్నప్పుడు కూడా కొన్ని పాటలు వింటుంటాం. సో అలా మీకు సంతోషంగా ఉన్నప్పుడు మీరు వినే పాట ఏంటి, అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చే పాట, బాధగా ఉన్నప్పుడు గుర్తొచ్చే పాట ఏంటి? ఒకటే పాట, అదే అంటే దానికి ఒక పాట దీనికి ఒక పాట చెప్పండి. ఎప్పుడైనా కానీ మనం కంపోజ్ చేసుకున్న పాటలు మనం విన్నప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో నేను కంపోజ్ చేసి బాగా హిట్ అయినటువంటి సాంగ్, జనాల్లోకి బాగా వెళ్ళిన సాంగ్, ఓ నీలి మేఘం అని నా ఫేవరెట్ ఆల్బమ్. హ్యాపీలో ఉన్నప్పుడు అది నా ఫేవరెట్ సాంగ్.
ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా. నీతో ఇలా సాగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా. ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా. ఇది నా పాట, సంతోషం ఉన్నప్పుడు పాడుకునే పాట, బాధలో ఉన్నప్పుడు. నాకు చాలా ఇష్టమైన పాట, అది ఖచ్చితంగా వింటాను. ఎమోషనల్ గా చెప్తున్నారు, సంథింగ్ ఏదో ఉంది వెనక. మీరు రాగండి బాబు. లేదు, చాలా ఇష్టమైన పాట, మహమ్మద్ రఫీ గారు పాడింది. తేరే మేరే సపనే అబ ఏక రంగ హై, ఓ జహాన్ భీ లే జాయే రాహే హమ్ సంగ హై, ఓ తేరే మేరే సపనే అబ ఏక రంగ హై, ఓ జహాన్ భీ లే జాయే రాహే హమ్ సంగ హే. ఎస్, మీరు ఆపినా కూడా ఇంకా వింటూనే ఉన్నాను నేను. ఓకే, సో అలాగే మీకు చాలా అవార్డ్స్ వచ్చుంటాయి ఈ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత. మీకు ది బెస్ట్ అవార్డ్ ఏంటి, ఏ పాటకు అందుకున్నారు? నేను బాటసారి అనే మూవీకి తెలంగాణ స్టేట్ నుంచి బెస్ట్ సింగర్ అవార్డు తీసుకున్నాను. చాలా మంచి నేమ్ వచ్చింది ఆ పాటకి. తర్వాత నా ఆల్బమ్ కి మరీ మరీ నచ్చావులని ఆల్బమ్ కి తెలంగాణ స్టేట్ నుంచి బెస్ట్ సింగర్ అవార్డు తీసుకున్నాను. ఆ పాట కూడా మంచి నేమ్ వచ్చింది అన్నమాట. చాలా ఉన్నాయి, అంటే చాలా అవార్డ్స్ ఉన్నాయి. చాలా ప్రాచుర్యం పొందినటువంటి సంస్థలు నాకు మంచి అవార్డ్స్ ఇచ్చాయి. లైక్ గుంటూరు నుంచి బాలుగారి అవార్డు, జూనియర్ బాలుగారి అవార్డు ఒకటి తీసుకున్నాను. తర్వాత ఆంధ్ర మైఖేల్ జాక్సన్ ఉన్న ఒక అవార్డు తీసుకున్నాను. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వీటన్నిటికన్నా కూడా నాకు లైఫ్లో నాకు బెస్ట్ అవార్డు ఏదైనా ఉంది అంటే, యుఎస్లో ఒక సంస్థ వాళ్ళు నన్ను బాలుగారు యొక్క పాటలు 12 అవర్స్ నేను షో చేశాను అనమాట. అక్కడ బాలుగారి పాటలతో అక్కడ నాకు బాలుగారు అవార్డుతో సత్కరించారు అనమాట. సూపర్. అలాగే మీ ఆల్బంలోకి వద్దాం ఇప్పుడు. సో మీరు కంపోజ్ చేసిన ఆల్బమ్స్లో మీకు నచ్చినటువంటి పాట అంటే రీసెంట్ టైమ్స్లో మొన్న ఒక ఒక కొన్ని 6 మంత్స్ బ్యాక్ అలా రిలీజ్ చేశాను. ఆ పాట కూడా మంచి నేమ్ వచ్చింది. స్పాటిఫై కావచ్చు, అన్నిట్లో డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా చాలా పాట మార్పులు అవుతుంది. ఇన్స్టా రీల్స్లో అయితే చాలా బాగా వెళ్తుంది. ప్రేమించ మనసారా తెలిపేదే ఎలా, చెప్పేందుకు ఏ భాష సరితూగదు కదా, ఎద తెలుపగ ఏవేవో మాటలు నీ వెతికాని, నీ కనులను చూస్తూనే పదములనే మరిచాని, మెరుపే మగువవ్వగా నీలా ఎదురవ్వగా, మౌనాలే గానాలై నిన్ను తాకును వలపుల శరముగా, ప్రేమించ మనసారా తెలిపేదే ఎలా, చెప్పేందుకు ఏ భాష సరితూగదు కదా. ఈ సాంగ్ దీన్ని తమిళ్ కన్నడ మలయాళం హిందీ అన్నిట్లో చేశాను. ప్రీతిసిదే మనసారే హేళో ఆ క్షణ, కండిల్ల పరిభాషే హేళలు ఈ మన, మాతినలేయే నన్ను మరే మాచిదే మౌనాను, నిన కంగళు నోడుతలే పదగళన మరితేను, మించే హెణ్ణాగిదే నేనే ఎదురాగలు, మౌనానే హాడాగి నిన సేరిదే వలవిన హృదయకి, కాదల్దం కార్గాలే పలకోడి కణ, కవిదైకు కలందానే మనం తేడు విన, విపేసం మొళ్ళియావం ఉం పార్వయిల్ పార్తేని, మడతిరందిడం நீர் போலே உன் உயிரில் சிறந்தேனி, கடிவாளம் ஏனடி கடை பார்வை பாரடி மௌனானே தாரீனி. అన్ని అన్ని భాషల్లో చేశాను అనమాట. మహబ్బత్ కర్తా హూ కేసే సమ్జావు, కహనే కు భాషా హై నా సమ్జా పావు. అన్ని భాషల్లో, అన్ని భాషల్లో. సూపర్. మీరేనా మొత్తం అన్ని భాషల్లో రాసింది?
అన్ని భాషలో రాయడం నేను కాదు, ఒక తెలుగులో అయితే నేను మామూలుగా నేను అలాగ లిరిక్స్ రాసుకుంటాను. తమిళ్, కన్నడ, అక్కడ ఉన్నటువంటి నేను మామూలుగా షోస్కి వెళ్తూ ఉంటాను, అక్కడ నాకు కొంతమంది ఫిల్మ్ రచయితలు పరిచయం అవుతూ ఉంటారు, వాళ్ళతో కలిసి ఖచ్చితంగా కొలాబరేట్ అయ్యి పాటలు చేయించుకుంటాను అన్నమాట, రాయించుకుంటాను. ఓకే, సో ప్రవీణ్ గారు, అసలు మ్యూజిక్ నేర్చుకోవాలంటే మెయిన్ వాళ్ళలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ గొంతు ఉండాలి. గొంతు లేకుండా మనం ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ కాదు. సో గొంతు మస్ట్. ఓకే, కాకపోతే దాన్ని అంటే కొంతమందికి నేను చెప్పేది, కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను, వాళ్ళకి చెప్పేది నేను ఏంటంటే సలహా చెప్తాను ఏంటంటే, మీ గొంతు మంచిగా ఉందని మీకు అనిపిస్తే మ్యూజిక్ మంచిగా నేర్చుకోండి. గొంతు సరిగ్గా లేదు మనం పాడలేకపోతున్నాం పెద్దగా అనుకున్నప్పుడు సరదాగా హాబీగా నేర్చుకోండి అని చెప్తాను అన్నమాట. సో మనం మ్యూజిక్లు అడగడానికి గొంతు చాలా ఇంపార్టెంట్. గొంతు మంచిగా ఉంటే మనం ఎన్ని 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 మ్యాజిక్స్ చేసినా వర్కౌట్ అవుద్ది. గొంతు సరిగ్గా లేనప్పుడు, గొంతే మనకు సరిగ్గా లేనప్పుడు మనం ఎంత మ్యూజిక్ నేర్చుకున్నా కానీ ఒక జ్ఞానం అయితే వస్తుంది కానీ పాడడం అయితే కష్టం. ఓకే, అండ్ అలాగే ఏ రంగంలో అయినా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటేనే మనం ఎదగగలుగుతాము అని అంటూ ఉంటారు. సో అసలే ఇండస్ట్రీ ఈ రంగంలో ఇంకా చాలా పోటీ ఉంటుంది. మీరు చెప్పండి, ఈ రంగంలోకి రావాలి అని అంటే మనకి మ్యూజిక్ వచ్చి మనలో టాలెంట్ ఉంటే సరిపోతుందా, లేదనంటే మన బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా తప్పకుండా అవసరం అంటారా? బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కాదు, హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఎంతోమంది వస్తున్నారు. అప్పుడు చిరంజీవి గారు లాంటి మహానుభావుడు ఎటువంటి సపోర్ట్, ఆ రోజుల్లో నుంచి వచ్చాడు, అప్పుడు ఎంత కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు బాలు గారికి కూడా టాలెంట్ని బట్టి ఆయన అంత గొప్ప స్థాయి, అండ్ ఆయన మనం అనుకుంటాం కానీ ఆయన టైంలోనే చాలామంది సింగర్స్ ఆయన కాంపిటేటర్స్గా ఉండరు, కానీ ఆ టైంలో ఆయనకున్నటువంటి ఒక మ్యాజికల్ వాయిస్, ఒక హార్డ్ వర్కింగ్ నేచర్, అంటే మిగిలిన వాళ్ళందరూ చేశారు కాకపోతే ఏంటంటే ఒక టెక్నికల్గా చాలా అద్భుతంగా పాడగలిగేటువంటి ఒక సామర్థ్యం ఆయన అలవాటు చేసుకున్నాడు కాబట్టి జనాలకు బాగా రీచ్ అయ్యాడు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి బాగా రీచ్ అయ్యాడు, ఆయన పాటలు బాగా రీచ్ అయ్యాయి అన్నమాట. ఆయన ఏదో ఏది పాడుతుందని చాలా బాగుందని అనుకునేలా అనుకునే స్థాయిలో ఆయన చేశాడు, పర్ఫార్మెన్స్ చేశాడు. సో సపోర్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా ఫ్లరిష్ అవుతాము, సపోర్ట్ లేకపోయినా కూడా మన హార్డ్ వర్కే మన సపోర్ట్ అని నేనైతే ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, కానీ ఇప్పుడు నేను చాలా చక్కగా రాణిస్తున్నాను, సినిమాలకు పాడుతున్నాను, షోస్ చేస్తున్నాను. ఈ రోజుల్లో ఫిలిమ్స్లో ఎన్ని పాటలు పాడినా కానీ ఒకటి రెండు నెలల్లో మళ్ళీ మర్చిపోతున్నాను, మళ్ళీ కొత్త వస్తున్నాయి. దానికి తోడు ఏంటంటే జనాలు ఎప్పుడూ ఉండాలి, ఏదో ఒక షోస్లో కనిపిస్తూ ఉండాలి, అబ్రాడ్ షోస్ కావచ్చు లేకపోతే ఏదో ఒక షోస్లో నిరంతరం మన వర్క్ జనాలకు కనిపిస్తూ ఉండాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉంటూ కనిపిస్తూ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మన యొక్క జర్నీలో ఒక భాగం అన్నమాట. సో దీనికి సపోర్ట్ కన్నా కూడా హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటాను నేను. ఓకే, ప్రవీణ్ గారు, ఈ మధ్యకాలంలో అంటే రీసెంట్ టైమ్స్లో మన చంద్రబాబు గారి మీద పాడిన పాట బాగా ఫేమస్ అయిపోయింది ఇన్స్టాలో, ఓరేంజ్ లోకి వెళ్ళిందా? ఓరేంజ్ లో ఇన్స్టా రీల్స్ లో. ఓకే, సో ఆ పాట మళ్ళీ మా కోసం పాడి వినిపిస్తారా? తప్పకుండా. అది మొన్న ఆయన జస్ట్ ఇంకా ఇంకా ఒక 1 hour 2 hours లో మేము రిలీజ్ చేసాం. ఓకే, సినిమా చూసి ఓకే కౌంటింగ్ అంతా జరుగుతుంది కదా, చూసాము, ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్ అయిపోయింది. మోస్ట్లీ ఇంకా వెళ్ళిపోతాడు ఆయన, మోస్ట్లీ సీఎం మాకు ఇంకా అమరావతిలో ఆయన సీఎం పోస్ట్ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళిపోయింది మా మైండ్ అంతా, వెళ్ళిపోయింది. తెలుగు జాతి కలలు గన్న బంగారు నాయకుడా మానారా చంద్రబాబు నాయుడా, నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చిన ఓ సేవకుడా మానారా చంద్రబాబు నాయుడా, మా గుండెలు వెలిగేటి ఓ నీతి చంద్రుడా, మారేపటి ఆశలను తీర్చే మా దేవుడా, తెలుగు ప్రజల ప్రేమనే అందుకో మా అన్న చంద్రన్న, తెలుగు జాతి కలలు గన్న బంగారు నాయకుడా మానారా చంద్రబాబు నాయుడా, నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చిన ఓ సేవకుడా మానారా చంద్రబాబు నాయుడా. చింక తక్కది తక్కది దిద్దు అని ఆ రిధంలో పాట వెళుతూ ఉంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పాటలు వేస్తూ అసలు టీవీలో అసలు చాలా ఆనందం కలిగింది అసలు. ఓకే, ఏమైనా కాల్స్ వచ్చాయా మరి అక్కడ నుంచి? అయ్యో చాలా మంది కాల్స్ చేశారు నాకు, చాలా మంది కాల్స్ చేశారు, పాట వస్తుందా
రిలీ నీవు పెట్టినటువంటి సాంగ్ ట్రెండ్ అవుతుంది పాట అని చెప్పేసి చాలా మంది కాల్స్ చేశారు. బాబు గారు కూడా కాల్ చేస్తుంటే బాగుండేదే. చాలా మంది విన్నారు మన టీడీపీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ విని చాలా బాగుంది పాట అని చెప్పేసి నన్ను చాలా బాగా చేశారు. ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆమె నాకు తెలిసినంత వరకు నేను ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఫీల్ అయినటువంటి సీఎం ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకే, నా 6th 7th నుంచి కూడా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు. అలా ఆయన మీద ఒక అభిమానం అయితే ఉంది. హీఈస్ ఎ గ్రేట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక నాయకుడిగా నాకు ఆయన మీద చాలా అభిమానం ఉందన్నమాట. సో ఆ అభిమానంతోనే రాశాను పాట. ఓకే, మీరే రాసి పాడారు? పాడి కంపోజ్ చేసి రిలీజ్ చేశారు. చాలా ఇన్స్టాలో అయితే చాలా మంచిగా రీచ్ వచ్చింది పాటకి. జనాలు కూడా బాగా ఎంజాయ్, ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు నా పాటను విని అందరూ కూర్చొని ఆ పాటను వింటూ నాకు వీడియో కాల్ చేశారు. బా ఏమన్నా రాసావు పాట, ఏమన్నా చేసావు పాట అని చెప్పేసి సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి టీడీపీ స్టూడెంట్లు అందరూ కూడా కూర్చొని విని ఆనందపడ్డారు అన్నమాట. సో ప్రవీణ్ గారు ఎన్నో షోస్ చేశారు, అలాగే 30 కంట్రీస్ కి వెళ్ళారు, అమెరికాకి అయితే 38 టైమ్స్ వెళ్ళారు. సో ఇన్ని సార్లు ఇన్ని ప్రోగ్రామ్స్ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం తిరుగుతూ ఉంటారు, ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు, అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్ని పాటలు మీరు పాడినా మీ నుంచి ఒక పద్యం మాత్రం వినాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రతి ప్రోగ్రామ్ లో అనుకుంటూ ఉంటారు. మోస్ట్ ఫేమస్ అసలు ఆ పద్యం కూడా, ఆ పద్యం మీరు మా కోసం కూడా ఒకసారి వినిపించండి. తప్పకుండా, అదే మీరు చెప్పినట్టు నేను ఎన్ని కంట్రీస్ తిని ఎక్కడ వెళ్ళి పాడినా కూడా ఎన్ని పాటలు పాడినా లాస్ట్లో మాత్రం ఆ పద్యం కొంచెం పాడు బాబు మేము పెద్దవాళ్ళం వింటాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఖచ్చితంగా అడుగుతారనమాట. సో నాకు ఎన్నో పద్యాలు వచ్చు, నాకు బాగా పాపులర్ అయినటువంటి పద్యం అయితే ఒకటి ఉంది, అది పాడతాను. ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, నేను ఏకాకినా కాదు సర్వజనులు ఏకాకులే, అన్నదమ్ములను అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులను స్నేహితులు బంధువులు వెంటరారు తుది వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు, వదలిపోయను సామ్రాజ్య వైభవంబు కదలిపోయిరి కదలిపోయిరి అర్ధాంగి నా కన్న కొడుకు, నా మీద నీవును కక్షపోని ఇప్పుడు నా మీద నీవును కక్షపోని జారిపోయద వేలనే జాలిలేక తిరమై తిరమై సంపదలెల్లా వెంట నొకరి తిన్ సాగిరావు, ఏరికి ఏ సరికి ఏ పాటు విధించనో విధి విధి అవశ్య ప్రాప్యంబు, అద్దాని నెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని ఉన్నవాడనని గర్వం వేరికి కాదు కింకరుడే రాజవు రాజే కింకరుడగున్ అది అది కాలానుకూలంబుగా సూపర్. అలాగే ప్రవీణ్ గారు, బాలకృష్ణ గారి అంటే భైరవ ద్వీపంలో పాట కూడా చాలా ఫేమస్ అయింది కదా, ఆ పాట కూడా వినిపిస్తారా? షూర్ అండి. ఇది నేను ఖతార్లో బాలకృష్ణ గారి ముందు పాడాను. ఓకే, పాడినప్పుడు బాలకృష్ణ గారు పైకి లేచి స్టాండింగ్ ఓషన్ తీసుకుని చప్పట్లు కొట్టి నన్ను చాలా మంచిగా ప్రైజ్ చేశారనమాట.
దగ్గర తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. అంత గొప్ప సందర్భం అది, నిజంగా నా లైఫ్ లో మర్చిపోలేని గొప్ప సందర్భం అది. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కుల కేలగల్గెను అతులిత మాధురి మహిమా తెలిసెం భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనత ఘనత పహార సంతత మధురాధరోధిత సుధార సధార నగ్రోనుటంజుమి. థ్యాంక్ యూ సార్. శ్రీ తుంబుర నారద నారామృతం, శ్రీ తుంబుర నారద నారామృతం స్వరరాగ రసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతీ సోపానం. శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నారామృతం స్వరరాగ రసభావతాళాన్వితం సప్తవర్ణముల మాతృకగా సుప్తవర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా సుప్తవర్ణముల డోలికగా ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై సపస గరి సని దప మగ నీగా మగరి సని సగ మగ ప మప నీ స గరి సని దరి సని దప సని దపమ శ్రీ తుంబుర నారద నారామృతం స్వరరాగ రసభావతాళాన్వితం. సో అలాగే వీటితో పాటు ఇంకా మీకు అబ్రాడ్స్ వెళ్ళినప్పుడు లేదంటే ఇక్కడ షోస్ చేసినప్పుడు తెలంగాణలో ఆంధ్రలో మంచి మంచి మెమరీస్ కూడా ఉంటాయి కదా, ది బెస్ట్ మెమరీ కూడా చెప్పండి మాకు. ది బెస్ట్ మెమరీ అయితే నా లైఫ్ లో యా ఎన్నో దేశాలు తిరుగుతూ ఉంటాను కదా, యుఎస్ అంటే బాగా ఇష్టం నాకు. యుఎస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. యుఎస్ వెళ్ళినప్పుడు ఒకనొక సందర్భంలో నేను కాలిఫోర్నియా షో కోసం వెళ్ళాను అనమాట. వెళితే అక్కడికి నేను వచ్చినానని తెలిసి ఇక్కడ భీమవరంలో కొంతమంది రాజులు ఉంటారు అన్నమాట, భీమవరం రాజులు. వాళ్ళు అక్కడ బేకర్స్ ఫీల్డ్ అని ఒక గ్రామం, ఒక పల్లెటూరు అమెరికాలో. ఆ బేకర్స్ ఫీల్డ్ అనే పల్లెటూరులో ఒక ఒక 70-80 మెంబర్స్ వాళ్ళు ఉన్నారన్నమాట, భీమవరం రాజులు అక్కడ లొకేట్ అయి ఉన్నారు అన్నమాట. స్ట్రాబెర్రీస్ ఎక్కువ పండిస్తూ ఉంటారు అక్కడ రైతులు. అక్కడికి వెళ్ళి వీళ్ళు అక్కడ వ్యాపారం చేస్తూ మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు నేను అక్కడికి వచ్చినానని తెలిసి నాకు ఫోన్ చేసి మీరు మాకు ఒక మంచి ప్రోగ్రామ్ ఇవ్వాలండి అని పిలిచారనమాట. సరే ఓకేనండి వస్తాను నేను, ఇక్కడ కాలిఫోర్నియా వచ్చినాను కాబట్టి నేను ఆన్ ది వే వస్తాను, కానీ మాకు ఫ్లైట్ సౌలభ్యం లేదండి, మీరు వచ్చేసి మేము మీకు వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటామని చెప్పన్నారనమాట. ఒకనొక టైంలో వాళ్ళు రాలేకపోయారు పాపం, వాళ్ళ కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల. వాళ్ళు నాకు ఏం చేసిందంటే బస్సు లాంటిది ఒకటి బుక్ చేశారనమాట. నేను బస్ స్టేషన్కి వెళ్ళాను, అక్కడ వెయిట్ చేస్తున్నాను నా దానికోసము. ఈ లోపల ఒక ఆయన పూజారు, ఒక ఆయన సడన్గా వచ్చి నా మొహం సాయి చూస్తూ ఇలా తేరుపారు చూస్తూ, ప్రవీణ్ గారు కదా సింగర్ ప్రవీణ్ పాడుతాదిగా కదా నువ్వు అన్నారనమాట. అవును అవును స్వామి అంటే, బాబు ఇప్పుడే నీ పద్యం విన్నాను బాబు, నా కళ్ళ ముందు ఇప్పుడే కనిపించావు నువ్వు అని చెప్పాను అనమాట. అది నా లైఫ్లో ఒక మర్చిపోలేని గొప్ప అనుభూతి. ఎందుకంటే ఎక్కడ ఎక్కడ కాలిఫోర్నియా ఎక్కడ నా పాట అప్పుడెప్పుడు ఒక 5-6 ఏళ్ల క్రితం పాడిన పాట ట్రెండ్ అవుతూ అతను చూసి స్థాయికి అంటే భగవంతుడు ఒక నాకు ఒక మిరకల్ చూపించడం అనమాట. నీ పాట అనేది అందరికి రీచ్ అవుతుంది, సో నీ యొక్క వే కూడా మంచిగా చూసుకోవాలి నువ్వు అనుకుని ఒక సైన్ నాకు ఇచ్చాడు అనుకున్నాను అనమాట. ఆ సందర్భంలో అది నిజంగా మర్చిపోలేను అనుభూతి నాకు. నాతో పాటు ఆయన గోదావరి జిల్లాలో పూజారు అనమాట, ఆయన నాతో పాటు ఆ ఏరియాకి వచ్చాడు అనమాట. అక్కడ గుడిలో ఆయన ఒక ప్రీస్ట్గా పూజారిగా వర్క్ చేస్తున్నారనమాట. భక్షింతలు తీసి అప్పటికప్పుడే నా మీద చల్లి నన్ను బ్లెస్ చేశాడనమాట. అది మర్చిపోలేని అనుభూతి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి తానా మహాసభల్లో బాలు గారు నా చేత ఒక పద్యం పాడించారు. దాదాపు ఒక 10,000-15,000 మంది జనాలు ఉన్నారనమాట.
ఆ రోజు నేను పద్యం పాడినప్పుడు బాలుగారు ఏమి పుణ్యము చేసినో పాడుతా తీగా నీ వంటి గాయకుడిని కన్నందుకు మిత్రమా నన్ను సంబోధించాడు అనమాట. సంబోధించి దగ్గరికి తీసుకొని హక్ చేసుకున్నాడు, ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టాడు అనమాట. బాలుగారు తెలుసు కదా మన నెల్లూరు టౌన్ హాల్, ఆయన కానీ బాలుగారు వస్తే ఆ ఊచలు పట్టుకొని చూసామన్నమాట. దగ్గరకు రానిచ్చేవాడు కదా, నాకు తెలియదు పెద్దగా. అటువంటిది నాకు ఆయన దగ్గర అంటే ఆయన భక్తుడిగా ఉన్నటువంటి నాకు అంతమంది సభల్లో, అది వేరే దేశంలో, ఆయన దగ్గరకు తీసుకొని పిలిచి నన్ను ఆంగ్ల ఆలింగనం చేసుకున్నాడంటే ఇంతకన్నా ఏం కావాలరా దేవుడు అనుకున్నాను అనమాట. ఇదొక గొప్ప బెస్ట్ కాంప్లిమెంట్. తర్వాత షికాగోలో మన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు 40 తెలుగు సంఘాల వారు ఆయన యుఎస్ వచ్చినారని తెలిసి ఆయన సన్మానించాలనుకున్నారు. సరే, యాక్చువల్గా ఆ సన్మానానికి నన్ను కూడా ఇన్వైట్ చేశారు, కాకపోతే సన్మానం అయిన తర్వాత నా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారన్నమాట. నేను వస్తున్న విషయం ఆయనకు తెలీదు. నేను అలా కూర్చోన్నాను, సడన్గా నాది పద్యం ఒకటి ప్లే చేశారనమాట స్క్రీన్ మీద. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటిది ఈ పద్యం ప్లే అవుతుంది ఏంటిది, అందరూ ఏ ఆపండి ఆపండి అంటున్నారు. కాదు కాదు, రాష్ట్రపతి గారే ఉపరాష్ట్రపతి గారే ప్లే చేయమని చెప్పన్నారండి అని చెప్పన్నారనమాట. ఆ పద్యం అంతా అయిపోయిన తర్వాత నేను స్టేజ్ పైకి వచ్చి, పద్యం ఉన్నారు కదా చాలా బాగుంది కదా, మన పిల్లోడు నెల్లూరు పిల్లోడు పాడాడు పాట, భారత దీగుల పాడిన పిల్లోడు పద్యం, ఇటువంటి పద్యం నేర్పించండి పిల్లలకి అనగానే నేను పక్కనే ఉండి, సార్ నమస్కారం సార్, ఇలా అన్నమాట. ఏమయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలియదు అని వచ్చినట్టు అని చెప్పన్నారనమాట. స్టేజ్ పైకి పిలిచి కామినేని శ్రీనివాస్ గారు ఆయన పక్క పక్కన ఉన్నారనమాట, స్టేజ్ పైకి పిలిచి, నెల్లూరు పిల్లోడు అసలు ఇంత గొప్పగా పాడుతున్నాడు, నీ పద్యం నేను రోజుకి ఎన్నోసార్లు వింటానయా అని చెప్పి, షికాగో మహానగరంలో నిజంగా ఆ రోజు నేను మర్చిపోలేని గొప్ప అనుభూతి. శ్రీనివాస్ గారికి ఆయనకి నమస్కారం చేశాను. తర్వాత ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది, అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. అది అయిపోయిన తర్వాత మన వెంకయ్యనాయుడు గారు నన్ను రాష్ట్రపతి భవన్ పిలిపించారు. ఓకే, పిలిపించి అక్కడ 3 డేస్ పాటు షోస్ చేయించారు నా చాట. ఎవరు 3 టర్మ్స్ అనమాట, అంటే 3 డేస్ అనమాట. ఒకరోజు ఆయన కుటుంబీకులు, ఒకరోజు వచ్చేసి మిగిలిన మంత్రులు వాళ్ళు, ఇంకో రోజు ఆయన ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఒక రౌండ్గా ఇలా వచ్చి మధ్యలో నేను నిలబడి ఆయన కోసం వచ్చాడయ్యో సామి అంటూ ఆయన కోసం పాడాను అనమాట. అది నిజంగా మర్చిపోలేని గొప్ప అనుభూతి. సో ఈ చాలా ఉన్నాయి నా లైఫ్లో, అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇతర దేశాల్లో కావచ్చు, వాటిలో కావచ్చు, ఒకనొక టైం ఎక్కడైతే ఒకటి ఇంకొకటి నా లైఫ్లో నేను మర్చిపోలేను ఒక గొప్ప. అది కర్నూలులో ఒక షో జరిగింది. ఆ ప్రోగ్రాంలో నేను వచ్చేసి పాడుతున్న సమయంలో ఎవరో వచ్చి నన్ను అడిగారు అనమాట, మీరు ఒక మంచి పద్యం కావాలి మాకు అని చెప్తే, ఏం పద్యం కావాలి, ఎన్నో ఏళ్ళు గతించిపోయిన సాంగ్ పద్యం కావాలని. ఒక కాటిసిన పద్యం ఒకటి ఉంది, సత్యరచంద్ర పద్యం, ఎన్నో ఏళ్ళు గతించిపోయిన పద్యం పాడాల్సిందే అని అనమాట. అది ఆ పద్యం నేను పాడిన తర్వాత ఆ ప్రోగ్రాము ఎవరైతే దాత ఉంటారో ఆయన ఒక ఒక మన మన నెల్లూరులో డీసు అంటారు, డీస్ అంటే ఒక పాత్ర, ఆ డీసు నిండా ఈ 2000 రూపాయల నోట్లు, అప్పటికి 2000 రూపాయల నోట్లు ఉన్నాయి, 2000 రూపాయల నోట్లు, 500 నోట్లు, 100 రూపాయల నోట్లు అన్ని మిక్స్ చేసి తీసుకొచ్చి పద్యం అయిపోయిన తర్వాత నా మీద అలా పోసాడు అనమాట. అవన్నీ లెక్కపడిన దాదాపు 2 లక్షలు వచ్చాయి. ఆ రోజు అది అసలు నాకు మా గురుగారు మూర్తి గారు ఒక ఆయన ఉన్నారనమాట, సిద్ధాంతి గారు, ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు నీకు లైఫ్లో ఒకసారైనా కనకాభిషేకం జరుగుతుందని ఒకసారి చెప్పారన్నమాట. నాకోటి నేను అనుకున్నాను ఆయన చెప్తా ఉంటారులే, కొన్ని లైట్ తీసుకుందాం అని చెప్పి, కానీ ఆయన చెప్పిన మాట జరిగింది. ఆ రోజు నేను చాలా ఆనందపడ్డాను అనమాట. సో నా లైఫ్లో ఇటువంటి అద్భుతమైన మెమరీస్ చాలా ఉన్నాయి. Yes, great. అన్ని కూడా అసలు మర్చిపోలేని మెమరీస్ అన్నీ. ఇది కానీ మిస్ అయితే నేను మళ్ళీ చెప్పలేనేమో. నెల్లూరులో కస్తూర్బా కళాక్షేత్రం, ఫేమస్ కస్తూర్బా కళాక్షేత్రం, ఆ టైంలో ఒకరో ఒకనొక టైంలో బాలుగారు అక్కడ పాడుతుంది కార్యక్రమం చేస్తుంటే నేను వెళ్ళాను గురుగారిని చూద్దామని. దగ్గరికి వెళ్తే అసలు నెట్టేశారు మనల్ని, మనకు అప్పుడు తెలియదు కదా, మనం పెద్దగా తెలియదు, దూరంగా ఉన్నాయా లోపలికి వస్తున్నా అనేసారు. బాధపడ్డాను, దేవుడా మనకింత బాధ 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 కలిగించావేంటి, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళి చూడొచ్చు కదా అనుకున్నాను అనమాట. దాని తర్వాత ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత గూడూరులోనే కాళిదాస కళానికేతన్ ఒక ప్రోగ్రామ్, ఒక కళాక్షేత్రం అని చెప్పేసి ఒకటి ఉంది, కాళిదాస కళానికేతన్, అక్కడ బాలుగారు అక్కడి నుంచే తన యొక్క జీవిత సంగీతాన్ని స్టార్ట్ చేశాడు అనమాట, జీవిత గమనాన్ని. అయితే ఆ ప్రోగ్రాంలో పాటలు పోటీ జరిగితే అందులో పాడితే విన్ అయితే నేను, బాలుగారు ఈవినింగ్ గెస్ట్గా వచ్చి ప్రైజ్ ఇస్తూ అడిగారు అనమాట,
ఏం పాట పాడను అంటే నేను ఈ పాట పాడానండి అని చెప్పి, నీతోనే ఆగిన సంగీతం పాడానని చెప్పాను. నీతోనే ఆగిన సంగీతం ఈ పాట అడిగితే, ఈ పాట పాడావు ఎవరి దగ్గర నేర్చుకున్నావు మ్యూజిక్ అని అడిగారు. నాకెవరు మ్యూజిక్ లేదు సార్, మీరే గురువు నాకు, మీ ఫోటో ముందు పెట్టుకుని చేస్తున్నాను సార్ అంటే, ఆయన నా మొహం సాయి చూసి నిన్ను చూస్తుంటే 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుంది అని చెప్పి అన్నాడు. ఆ మరుసటి రోజు నా నంబర్ తీసుకుని, ఆయనకి ఎంతోమంది సింగర్స్ చూసి, నేను ఆయన పిల్ల పిల్ల బచ్చాగాన్ని పరమాణువు లాంటి వాడిని నేను, ఆయన ముందు ఆయన చూసిన సింగర్స్లో అటువంటి నన్ను గుర్తుపెట్టుకుని మరుసటి రోజు నాకు ఫోన్ చేసి సంగీతం నేర్చుకున్నామంటే ప్రవీణ్, సంగీతం నేర్చుకున్నామంటే నేను ఐ కుడ్ సీ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పి నన్ను ప్రోత్సహించినటువంటి మహానుభావుడు. ఆ తర్వాత నేను కస్తూర్బా కళాక్షేత్రం ఇలా జరిగిందని చెప్పాను కదండి, కరెక్ట్గా 1.5 ఇయర్ టైంలో అదే స్టేజ్ పైకి బాలుగారు నన్ను గెస్ట్గా పరిచయం చేశారు. మన నెల్లూరు పిల్లోడు ప్రవీణ్, ఐ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రవీణ్, మన నెల్లూరు పిల్లోడు నాతో పాటు అమెరికా వచ్చాడు, పాడుతా తీగలు విన్నాయి, ఖండాంతరాల్లో తన పేరును సంపాదించుకున్నాడు అని అలా పరిచయం చేశాడు. సో ఇవన్నీ కూడా నెల్లూరులో మనకు తెలుసు కదా నెల్లూరు ప్రజలు ఎలా ఉంటారో, ఒక్కరినగాని అభిమానిస్తే వదిలిపెట్టారు, దట్ ఈస్ నెల్లూరు. నేను స్టేజ్ పైకి అలా రాగానే ఆయన చెప్పక ముందే చప్పట్లు ఒక 1 మినిట్ అలా మోగే అనమాట కస్తూర్బా కళాక్షేత్రంలో. దెబ్బతోటి ఆయన వచ్చేసి వాడిని పిలిచాను, మీరు చప్పట్లు కొట్టారు, ఇంక వాడి గురించి నేను గొప్పగా చెప్పాల్సింది ఏం లేదు కదా, ప్రవీణ్ పాడుతో ఇంకా విన్ అయ్యి నాతో పాటు అమెరికా వచ్చాడు, ఐ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రవీణ్. ఒక్క మాట చాలండి, చాలండి. ఇవి ఇంకా చాలా ఉన్నాయి, వాటిలో నేను బాగా గుర్తు పెట్టుకోగలిగే ఇవి అన్నమాట. ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్ లో బాబా గారి పాట కూడా ఒకటి పాడారు కదా, అది కూడా బాగా ఫేమస్ అయింది. ఓకే, అది కూడా వినిపిస్తారా? మనసే హారతి మనసే ద్వారకా మాయి సన్నిధి, వెలిగే హారతి మాకు సద్గతి, ఇలలో మా సాయిని మహిమగని, మురిసే లోకాలు నీ చరిత విని, దయగల మాధవ జనులకు బాంధవ, మనగల నా బాబా తెలుపగనే గాథ, కరుణారూప మాసాయి మనసే ద్వారక మాయి సన్నిధి, వెలిగే హారతి మాకు సద్గతి. సూపర్! మీరు ఎన్ని పాటలు పాడినా వింటూనే ఉండాలనిపిస్తుంది. దట్ వాస్ వెరీ గ్రేట్ అండి, నిజంగా మీరు. సో ఇంకా మీరు మంచి మంచి షోస్ చేయాలి. ఆఫ్ కోర్స్ అన్ని మంచి షోస్ అబ్రాడ్ కి మీరు వెళ్ళిన అన్ని సార్లు ఎవరు వెళ్ళుంటారేమో. అయ్యో, అదంతా అమ్మవారి అనుగ్రహం. నేను మ్యూజిక్ బాగా చదివేవాడిని, మంచి జాబ్ సంపాదించుకున్నాను, కానీ నాన్నగారు, నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత నాన్నగారు బాధపడ్డారు నన్ను. 6 మంత్స్ నాతో మాట్లాడలేదు, నాన్న నేను మ్యూజిక్ని ప్రొఫెషన్గా తీసుకుంటున్నానా అంటే, లేదు నువ్వు బాగా చదువుతున్నావు, మంచి జాబ్ వచ్చింది, నువ్వు మ్యూజిక్లోకి వెళ్తావు, మ్యూజిక్ మంచిదే కాదని చెప్పడం లేదు, కానీ నీకు వచ్చింది కదా ఒక మంచి అవకాశం వచ్చింది కదా, సర్కారు జాబ్ వచ్చింది, మరి ఎందుకు దాన్ని వదులుకుంటున్నావు అంటే, లేదు నాన్న, నేను అందులో కానీ ఇందులో ఇంకా నువ్వు సంపాదనే కదా నీకు కావాల్సి, అందులోనే ఇంకా ఇందులో బాగా సంపాదించగలను నేను అది నిరూపించాను నాన్న, నాకు చూపించాను. నాన్న అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓకే, ఏ తండ్రి అయినా కానీ బిడ్డని మంచి ప్రయోజకుడు అవ్వాలి, మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటాడు. మా నాన్నగారు అలా కోరుకోవడం తప్పలేదు. సో అలా అయ్యాను కాబట్టి నిజంగా సంగీతాన్ని నేను నమ్మాను, ఆ అమ్మవారు నన్ను ముందుకు నడిపించారు, నడిపిస్తున్నారు, నడిపిస్తారు కూడా. సో హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్ ప్రవీణ్ గారు. అలాగే చివరిగా, ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కావచ్చు, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి, మీరు ఏదన్నా మీ తరపు నుంచి సలహాలు అందచేయండి. సలహాలు ఇచ్చేందుకు గొప్పని అయితే కాదు, బట్ నాకన్నా చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, సంగీతం పట్ల నేర్చుకోవాలి అనుకునే దానికన్నా కూడా సంగీతం పట్ల బాగా ఇంట్రెస్ట్గా ఉండండి. ఇప్పుడు మామూలుగా రియాలిటీ షోస్లో వాటిలో వీటిలో మనం కనిపించాలి, ఫేమ్ అవ్వాలి అని ఉండే ఆలోచన కన్నా కూడా సంగీతాన్ని మనం బాగా ప్రేమించాలి అనే దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా సంగీతం మనల్ని పైకి తీసుకెళ్తుంది. సో డెఫినెట్గా అటువంటి మీకు ఆలోచన ఉంటే మంచిగా పాటల పట్ల, సంగీతం పట్ల అభిరుచి పెంచుకోండి, నేర్చుకోండి, మీ గాత్రాన్ని మంచిగా మలుచుకోండి, చక్కగా ఫ్యూచర్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా యాక్ట్ తరపు నుంచి కూడా వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.
ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.